Hi friends, welcome to our channel Swati Kitchen Vlogs. ఈ రోజు మనము టేస్టీ టేస్టీ మసాలా పల్లి అనేది ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. మసాలా పల్లి మనం ప్యాకెట్స్లలో బయట కొంటాం కదా, అవి హెల్దీ కాదండి. ఇంట్లో సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు అనేది వేసుకోవాలి. తర్వాత లెమన్ తీసుకోవాలండి, లెమన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక చెక్క మాత్రం మనం ఒక బౌల్లోకి పిండుకోవాలి. తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలండి. చిన్న గ్లాసు, పెద్ద గ్లాస్ కాదు, హాఫ్ గ్లాస్ అంటే చిన్న హాఫ్ గ్లాస్ అనేది వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, వీటన్నిటిని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. నేను పసుపు ఎందుకు వేసానంటే అది యాంటీబయాటిక్ కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ యూజ్ చేస్తాను పసుపు. తర్వాత మనం ఇప్పుడు పల్లీలు అనేది ఒక బౌల్లో వేసుకున్నాం కదండి, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ మనం లెమన్ వాటర్ అనేది వేసుకొని ఇలా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండి వేసుకోవాలి, దాన్ని కూడా మళ్ళీ షేక్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు పిండితో మనం షేక్ చేసాం కదా, తర్వాత మళ్ళీ ఆ వాటర్ అనేది మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి మళ్ళీ కూడా మనం షేక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు షేక్ చేసిన తర్వాత మళ్ళీ పిండి వేస్తూ మళ్ళీ షేక్ చేసుకోవాలండి. ఇలా ఒక 3-4 టైమ్స్ మనం చేయడం వల్ల పల్లీలకు అనేది ఆ పిండి అనేది బాగా పడుతుందండి. అప్పుడు మనం పల్లీలు వేయించుకున్నప్పుడు చాలా బాగా ఉంటాయండి టేస్ట్ అనేది. ఇప్పుడు ఇలా ఒక 3-4 టైమ్స్ మనం చేస్తూ ఉండాలి. తర్వాత వాటిలో పిండి అనేది ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి ఒక బౌల్ తీసుకొని ఇలా మనం జల్లించుకోవాలి. ఆ పిండి అంతా కూడా ఆ బౌల్లోకి పడుతుంది. ఇప్పుడు వేరేవి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా మనం అన్నీ కూడా జల్లించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆ నూనె వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఒక్కసారి వేయొద్దండి, ఆయిల్ అనేది మనం మీద చిల్లుతుంది, అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసుకోండి నిదానంగా. కాసేపు అయిన తర్వాత కలపాలండి, వెంటనే వేసిన వెంటనే కలపకూడదు. చూడండి ఇప్పుడు ఇలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. వేగిపోయాయి కదండి, ఇప్పుడు మనం వాటిని తీసేసుకుందాం. ఇవన్నీ కూడా మనం ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. వీటిలో మనకు మసాలా అనేది కావాలనుకుంటే కొంచెం కారం వేసి మంచిగా కలుపుకోవాలండి. వేడి మీదనే ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉండాలి. తర్వాత చాట్ మసాలా మంచిగా కలుపుకోవాలండి. వేసి వేడి పైననే కలుపుతూ ఉంటే వాటి పల్లీలకు అనేది ఈ మసాలా అనేది పడుతుంది. తర్వాత కొంచెం లెమన్ అనేది పిండుకొని తినొచ్చండి, చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీ పిల్లలకు ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి. బయట ఫుడ్ అనేది చాలా వరకు మీరు ఎలో చేయకండి ఇంట్లో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ బటన్ కొట్టిన తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయి, అక్కడ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత నేను చేసిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.